చూద్దాం. స్పీచ్ థెరపిస్ట్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ కాజగూడ. స్పీచ్ థెరపీలో టుడే టాపిక్స్, ఈరోజు మీకు పార్ట్స్ ఆఫ్ బాడీ హ్యూమన్. కిడ్స్కి మనము ఎలాంటి యాక్టివిటీస్ ఏమి నేర్పించినా బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ కూడా కిడ్స్కు తెలియకపోతే మనం వేరే ఎలాంటి యాక్టివిటీస్ చెప్పించినా మనకు రిజల్ట్ రాదు, వాళ్ళ అటెన్షన్స్ ఉండలేరు, ఏ డెవలప్మెంట్ కూడా సరిగ్గా జరగదు. సో బేసిక్స్, ఫస్ట్ బేసిక్స్లో వచ్చేసి ఏంటంటే బాడీ ఆఫ్ పార్ట్స్. ఫస్ట్ మనము మన ఐస్ ఏంటి, ఐస్ ఎక్కడ, నోస్, ఇయర్స్, ఇవన్నీ గుర్తుపట్టాలి. గుర్తుపడితేనే బేసిక్స్ ఐడియా వస్తే చాలా బాగుంటుంది. సో బాడీ ఆఫ్ పార్ట్స్లో కిడ్స్కి ఎట్లా మనం చెప్పవచ్చు అంటే ఈ యాక్టివిటీలో చూడండి. హెడ్ అని, ఫేస్ అని ఇలా ఈ విధంగా పెట్టి చూపించచ్చు. అలాగే ఐస్ నోస్ ఇలా ఉంటుంది అని చూపించచ్చు, ఇలా ఎంబోస్గా చూపించచ్చు. అలాగే చూడండి ఇయర్ ఇలా ఉంటుందని చూపించచ్చు. అలాగే లిప్స్ ఇలా. సో లిప్స్ ఇలాంటి బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవిని కిడ్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తాడు. అలాగే పెట్టడానికి, దీన్ని నేమ్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది. సో దీని వలన బాడీ పార్ట్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి గుర్తుంచుకుంటాడు. అలాగే దీని వలన స్కిల్స్, మోటార్ డెవలప్, ఐ అండ్ కోఆర్డినేషన్ బాగుంటుంది, స్కిల్ మోటార్ డెవలప్ కూడా జరుగుతుంది. సో ఈ విధంగా నేర్పవచ్చు. థ్యాంక్ యూ. పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యు హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్ట్అప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.